गुड मॉर्निंग चिल्ड्रन्स ना ओपन यू टेक्स्ट बुक पेज नंबर 61 लो चूँगी इकड़ मन एम नेबोना तेलुगु संवत्सरालु मन तेलुगु नेलु नेर्चुकुन्नाम कदा तेलुगु नेलु एंटी नाना चैत्रम वैशाखम ज्येष्ठम आषाढ़ श्रावणम भाद्रपदम अश्वयुजम कार्तीकम मार्गशिरम पुष्यम माघम फाल्गुन अलागे तेलुगुलो संवत्सरालु कूडा उंटाई मरी एमुंटायो मनं तेलुसुकुंदाम इक चूडंडी नाना చేతిలోని శుభలేఖను చూసుకుంటూ దీపిక మురిసిపోతున్నది. దీపిక ఏం చేస్తుందనా? ఆనందిస్తుంది. మరి ఎందుకు? ఇంట్లోకి వస్తున్న హారిక ఏమిటమ్మా అలా నీలో నువ్వే సంతోషపడుతున్నావు అంటూ దగ్గరికి వచ్చింది. ఏమైంది నానా? చేతిలో ఒక శుభలేఖ ఉందంట. శుభలేఖ తెలుసు కదా, పెళ్ళి అప్పుడు మనకి శుభలేఖ ఇస్తూ ఉంటారు. ఆ శుభలేఖను ఆమె చూసి చాలా సంతోషపడుతుంది. మా బాబాయ్ కొడుకు రాముకు పెళ్లి కుదిరింది, ఇదిగో శుభలేఖ అంటూ దాన్ని హారికకు ఇచ్చింది. హారిక శుభలేఖ చదివింది. చూడండి నానా, శుభలేఖ చదువుతున్నప్పుడు అందులో ఆమెకి ఏమైంది, అమ్మా ఈ శుభలేఖలో జయనామ సంవత్సరం అని ఉన్నది. ఇది 2015వ సంవత్సరం కదా, ఇందులో ఆ ఇలా రాశారేమిటి అని అడిగింది హారిక. ఏమైంది నానా, అక్కడ 2015వ సంవత్సరం రాసి ఉండాలి, కానీ అక్కడ ఏమంటుంది, జయనామ సంవత్సరం అని ఉన్నది అని సందేహంగా వాళ్ళ అమ్మని అడుగుతుంది. ఓహో, అదా నీ సందేహం. మార్చి నెలలో మనం ఉగాది పండగ జరుపుకుంటాం కదా, గుర్తున్నదా? ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు ఉగాది పచ్చడి చేశావు. తాతయ్య పంచాంగ శ్రవణం చేసిండు కదా. అవును, బాగానే గుర్తున్నది. జయ అనేది ఒక తెలుగు సంవత్సరం అన్నది దీపిక. ఓకేనా? మనం మనకి కొత్త సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది నానా? అంటే మనందరం ఉగాది పండుగ రోజున కొత్త సంవత్సరం మొదలవుతుంది అని చెప్పుకుంటాం కదా. ఈ సంవత్సరాలు అనేది ఎందుకమ్మా అడిగింది హారిక. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా. మనం ఏమంటాం, ఎప్పుడు పుట్టావు నానా అంటే మార్చ్ 9వ తారీఖు 2013 అని చెప్తాం కదా నానా. మరి ఒక్కడ సంవత్సరం చెప్పపోతే మనకి ఎన్ని సంవత్సరాలు అనేది తెలుస్తుంది. అందుకని మన పెద్దలు సంవత్సరాల లెక్కలు వాటికి పేర్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుందన్నమాట అన్నది హారిక. అలాగే మనం జనవరి ఫిబ్రవరి అనేది వస్తుంది కదా, చైత్రం వైశాఖం అట్లా. అలాగే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క తెలుగు పేరు ఉంటుంది, తెలుగు సంవత్సరం పేరు ఉంటుందని చెప్పవచ్చు. అవును, మన తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి అన్నది దీపిక. తెలుగులో ఎన్ని సంవత్సరాలన్నా? 60 సంవత్సరాలు. వాటి పేర్లన్నీ మీకు తెలుసా? మరి మీరు అడుగుతున్నారు, నీకు తెలుసా? మరి చెప్పవా అమ్మా అన్నది హారిక. తెలుసు అని అమ్మ సంవత్సరాల పేర్లన్నీ చెప్పింది. ఏంటినన్నా? మరి ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోధూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, ధారణ, భార్దీవ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హే విలంబి, విలంబి, విఖారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధీకృతు, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, ధూర్మతి, దుందుబి, రుధిరోద్ఘారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ.
ఇలా 60 సంవత్సరాలు ఉంటాయి అని వాళ్ళ అమ్మ ఎవరికి చెప్తుంది నాన్న హారికకి చెప్తుంది ఇలా 60 సంవత్సరాలు పూర్తయిపోతే మరి ఎలాగమ్మా ఒక సందేహం వచ్చింది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఇవే వస్తూ ఉంటాయి ఉదాహరణకి డిసెంబర్ అయిపోగానే ఏమొస్తుంది మళ్ళీ జనవరి మరి జనవరి అయిపోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అట్లా వస్తూ ఉంటాయి కదా నాన్న హారిక అమ్మ చిరునవ్వు నవ్వింది అయినా ఏం నేర్చుకున్నది అమ్మా ఏం నేర్చుకున్నది నాన్న తెలుగు సంవత్సరాలను నేర్చుకోవడం జరిగింది ఇలా జరగడాన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు అని చెప్పింది దీపిక ఇలా చదువుకుంటూ వీటిని జ్ఞాపకం పెట్టుకుంటూ నోటికి నేర్చుకుంటూ మీరందరూ ఏం చేయాలి మీ యొక్క మిత్రులకి కూడా తెలియచేయాలి ఓకేనా మీరందరూ మళ్ళీ ఒకసారి తెలుగు సంవత్సరాల పేర్లను చదువుకుంటూ మీ యొక్క సిడబల్యూ బుక్లో రాయండి అలాగే నేర్చుకోండి తర్వాత రాసిన తర్వాత ఫోటో తీయండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ